ప్రస్తుతం ప్రముఖ వైద్యులు ఇమ్యూనాలజిస్ట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు లైవ్లో ఇవాళ జరుగుతున్న పరిస్థితులు అలాగే ప్రస్తుతం ఉండే లాక్డౌన్ పై వారితో వివరంగా మాట్లాడదాం నాగేశ్వర గారు నమస్కారం సార్ నమస్తే మేడం సార్ బహుకాలం అయింది మీరు టీవీతో మాట్లాడి సో ఇప్పుడు ఉన్న పరిస్థితులు ప్రజలు పాటిస్తున్న లాక్డౌన్ ఏ మేరకు సక్సెస్ఫుల్గా ఉందంటారు ఇవాళ రోజున మీరు కరోనా దేశవ్యాప్తంగా పరీక్షిస్తే ఏ విధంగా మీరు అసెస్ట్ చేస్తారు సిచ్యువేషన్ని ఇక్కడ లాక్డౌన్ గురించి మనం మాట్లాడినప్పుడు లాక్డౌన్ చేస్తున్నారా అని అంటే చేస్తున్నారనే చెప్తాం లాక్డౌన్ లెక్కలు వేసుకుంటున్నారా అంటే వేసుకుంటున్నారనే చెప్తాం ఎంత ఎఫెక్టివ్గా ఉందంటే ఎఫెక్టివ్గా లేదని కుండబద్దలు కొట్టి వైద్యుల్లాగా చెప్పాల్సి వస్తుంది సార్ ఎందుకనంటే కూరగాయలు అమ్మేవాడు కూరగాయలు అమ్ముకుంటున్నాడు కొనేవాడు కొనుక్కుంటున్నాడు కిరాణా షాప్ అయ్యేవాడు పోతున్నాడు సామాన్లు కొనుక్కుంటూనే ఉన్నాడు పేపర్ వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు రోడ్ల మీద పబ్లిక్ తిరుగుతూనే ఉన్నారు ఇంకా దేనికి లాక్డౌన్ ఎవరికి లాక్డౌను అదే అసలు స్టార్టింగ్లో ఉన్న సిన్సియారిటీ స్టార్టింగ్లో ఉన్న కమిట్మెంట్ ఈ రోజు కూడా మేము చూసినట్టయితే అందుట్లో కొద్దిగా రిలాక్స్ అయిపోయిన ఇప్పుడు ట్వంటీ ఎయిత్ నుంచి మేము రిలాక్స్ చేస్తున్నాం అనేసరికి బహుశా పబ్లిక్ అనుకుంటున్నారు ఇదేదో ముహూర్తం ఉంది కావచ్చు ట్వంటీ ఎత్కి ఒకసారి స్వైప్ కార్డ్ స్వైప్ చేసినట్టు కరోనా వైరస్ అంతా పోతుంది ఇంకేం లేదు అందరు తిరగమంటున్నారు అన్నట్టు ఆ భావనలో ఉన్నారు రైట్ వాస్తవానికి చెప్పినట్టయితే లాక్డౌన్ ఏదైతే ఎత్తివేయాలన్న ఆలోచన ఉందో చాలా అది ఇట్ ఈస్ ఎ వెరీ డేంజరస్ డిసిషన్ బ్యాడ్ డిసిషన్ కాదు బట్ ఏ డేంజరస్ డిసిషన్ ఆన్సర్ టు ద పాయింట్ అని అంటే ద ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టివ్లీ కంట్రోల్డ్ అనే మాట మాత్రం తప్పకుండా చెప్పాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత కేసుల సంఖ్యపరంగా చూస్తే మనం ఇంకా కూడా కొద్దిగా డేంజరస్ జోన్లో లేక ముందు ముందు పరిస్థితులు సమీక్షించిన తర్వాతే ఈ విషయం అర్థమవుతుందంటారా సార్ స్టేజ్ త్రీకి సంబంధించి ఇప్పుడు యాక్చువల్గా మనం చూసుకున్నట్టే స్టేజ్ టూ ఆ స్టేజ్ ఆ అని మనం ప్రభుత్వం వారిని అడిగినా కూడా వాళ్ళు మీమాంసలో సమాధానాలు వస్తున్నాయి అయితే మనం మనం అర్థం చేసుకోవడం ఏమిటంటే ఇక్కడ సార్ ఎక్కడ పడితే అక్కడ కేసులు క్రాప్ అప్ అవుతున్నాయి అవన్నీ తజ్లీబీకి సంబంధించిన కేసులని మనం అనుకున్నా అవన్నీ సంబంధించిన కేసులు కాదు అని అనుకున్నా కేసుల సంఖ్య పెరుగుతుందా లేదా అనేది మనం చూడాల్సి వస్తుంది రైట్ సో ఎప్పుడైతే కేసుల సంఖ్య ఏ కారణమైనా కానివ్వండి ఎవరి కారణమైనా కానివ్వండి కేసుల సంఖ్య పెరుగుతున్నప్పుడు దాని అర్థం యు ఆర్ గెటింగ్ న్యూ కేసెస్ అంటే దట్ మీన్స్ స్టిల్ దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఇంకా ఉన్నాయి కేసులని ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది కేసులు బయటపడుతున్నాయి ఇంకా ఎన్నో కేసులు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో మనం లాక్డౌన్ ఎత్తివేసి పబ్లిక్ని ఇరవై నుంచి నేను వదులుతాను మీరు చాలా చిన్న చిన్న వ్యాపారులు ఉన్నారు కరెక్టే వారు అందరూ కరెక్టే కానీ ఇది చాలా లైటర్ టోన్లో వెళ్ళిపోతుంది అంటే పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద మ్యాటర్ సో ఇది వైద్యుల్లాగా మేము ఒకసారి గమనించినప్పుడు పరిణామ కారణాలు చూసుకుంటే ఇది కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందా అని ఒక అనుమానం మాత్రం మాకుందండి అండ్ ప్రస్తుతం ఏ ఏ అంటే ఇప్పుడు టీవీలో దృశ్యాలు కూడా బహుశా మీరు చూస్తున్నారేమో అంటే ఏటీఎం మెషిన్స్ దగ్గర కావచ్చు అలాగే కూరగాయల మార్కెట్లలో మీరు అన్నట్టుగా ఇప్పటికి కూడా జనం పెద్ద పెద్ద గుంపుల్లోనే హాజరవుతున్న దృశ్యాలు చూస్తున్నాం అలాగే కొన్ని కొన్ని చోట్ల మంచి చేద్దామని అన్నదానాలు చేస్తున్న చోట కూడా చాలామంది ఒకచోట గుమ్ముకుడు చూస్తున్నావు సార్ మరి దీనికి ఏమిటి పరిష్కారం అంటారు అంటే ఒకవైపు గవర్నమెంట్ నుంచి సిగ్నల్స్ వస్తున్నావు కేంద్ర ప్రభుత్వం నుంచి ట్వంటీ ఎయిత్ తర్వాత సడలిస్తామని చెప్పి సహజంగానే ప్రజలు ఇలా అనుకుంటున్నారు కాబట్టి దీన్ని ఎలా క్లారిఫై చేయాలి ఈ గ్యాప్ని ఇప్పుడు ఒకటేనండి ఇప్పుడు నేనే కనుక కుర్చీలో కూర్చొని ఉంటే మనం ఏం నిర్ణయం తీసుకోవాలని మీరు అడిగినారు కాబట్టి చెప్తున్నాను ఏమిటనంటే గవర్నమెంట్ షుడ్ అనౌన్స్ మీకు రెండు రోజులు సమయం ఇస్తున్నాము పాలు కూరగాయలు బట్టలు ఇంకేమైనా అన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి ఏడు రోజులు ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళకండి చీమ చిటుక్కు కూడా అనకూడదు బయట ఓన్లీ హెల్త్ కేర్ అంబులెన్స్ సర్వీసెస్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అండ్ పోలీస్ సర్వీసెస్ తప్పితే షుడ్ నాట్ సీ ఎనివన్ అవుట్ సైడ్ ఈ అన్నదానాలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇవ్వాలి ఈ రెండు రోజులు అధికంగా ఇచ్చేయండి బియ్యం ఇచ్చేయండి పప్పు ఇచ్చేయండి నెయ్యి ఇచ్చేయండి నూనె ఇచ్చేయండి ఇక ఈ ఏడు రోజులు బయటికి రాకండి అలాంటి నియమ నిబంధనలు మనం ఇంత ముందు చూసాం చైనాలో వుహాన్ పట్టణము లాక్ డౌన్ చేసినప్పుడు ఒక మనిషి కనపడలేదండి రోడ్డు మీద దట్ ఈస్ కాల్డ్ లాక్డౌన్ టు అండర్స్టాండ్ ఇప్పుడు ప్రాణం ఇబ్బంది ప్రతి వాడికి ప్రాణం తీపే సీఎం గారు చెప్పారని నేను బయటకు పోతా పీఎం గారు రిలాక్స్ చేశారని బయటికి పోతా అంటే వాడు కట్టడు నీ ప్రాణం విలువ న్యూస్ లో వస్తుంది పాపం మంచివాడండి పోయాడండి అంటాడు తర్వాత అంతకన్నా ఏముంటుందండి ఎవడు బతుకు వాడు చూసుకోవాలి ఇక్కడ పబ్లిక్ ఆ ఆలోచన లేదు అని అంటారా ఉంది కానీ ఆ భయం ఫియర్ కాంప్లెక్స్ అనేది లేకపోవడం వల్ల జాగ్రత్త తీసుకోవడం అనే ఆలోచన తక్కువ అవ్వడం వల్ల ఈ రోజు నేను చూస్తున్నాను బయటకు వచ్చినట్టయితే నార్మల్ డైలాగ్ కనపడింది నాకు సో ఇది మంచి పరిణామం కాదు అని ఒక వైద్యులాగా మేము భావిస్తాం సార్ దీనికి ఒక కారణం చాలా భిన్నమైన వాదనలు రిపోర్ట్స్ ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం అందుబాటులో ఉండి ఏది ప్రామాణికమో తెలుసుకోలేక ఒకరిని అడిగితే మే మూడుకెళ్ళి లక్ష కేసులు దాటిపోతాయంటారు మరొకరు మనం కంప్లీట్గా సేఫ్ జోన్లో ఉన్నాం అని అంటున్నారు సో ఈ విధంగా చూస్తే మనం ఎక్కడో ఇంకొకళ్ళు వచ్చి మనకి బీసీజీ వ్యాక్సినేషన్ అంటారు సో రకరకాల రీసెర్చ్లో ప్రస్తుతం ఆ స్టేజ్లోనే ఉండే డాక్యుమెంట్స్ కూడా అందుబాటులోకి రావడం వల్ల కూడా కొంత అవకాశం వస్తే చాలు బయటకు వెళ్ళిపోదాం అనే మనస్తత్వం ప్రజలకు అంటారా అంటే మీరు అడిగినారు కాబట్టి చెప్పాల్సిన ధర్మం నాది ఉంది కాబట్టి సప్నా గారు కొండబద్దలు కొట్టి చెప్తున్నానండి యూ హ్యావ్ టు నేమ్ ద ఎనిమీ అండి ఎప్పుడైనా సరే మేము డయాగ్నోసిస్ అని అంటాం ప్రతి కేస్ షీట్ మీద రాస్తాం రోగి పేరు కింద రోగం పేరు ఎందుకు రాస్తామంటే యు బి క్లియర్ ఇన్ యువర్ మైండ్ ఇక్కడ కరోనా వెళ్ళిపోతోంది వ్యాక్సిన్ వస్తున్నాయి ఇవన్నీ పరిణామ దశల్లో ఉన్నాయి ఇంకా రిసెర్చ్ స్టేజెస్ లో ఉన్నాయి ఇదిగోండి ఇది ట్రీట్మెంట్ అని చెప్పేటట్టు రాలేదు కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ప్రజలు ఇట్లాంటి వాదన ఇట్లాంటి డిస్కషన్ ఎప్పుడైతే పబ్లిక్లో తీసుకెళ్తారో పది రోజుల్లో వచ్చేస్తుందట ఇరవై రోజుల్లో వచ్చేస్తుంది దానిలో ఇరవై రోజుల్లో నా బిజినెస్ నేను చూసుకుంటే సెట్ అయిపోతాను కదా అనే ఫీలింగ్ పరిస్థితి ఉంటుందని కామన్ మ్యాన్కి ఏం తెలుసు అట్టిపడి ఓడి అట్టిపడిని అనుకునే వాడికి చెప్పులు కుట్టేవాడికి పాన్ డబ్బా వాడికి బయట ఎలా తెలుస్తుందండి పీపుల్ షుడ్ అండర్స్టాండ్ దట్ వీఆర్ నాట్ అవుట్ ఆఫ్ డేంజర్ ఇంత ముందు మనం చూసుకుంటే చైనా అంత బాగా వచ్చింది పాజిటివ్లన్నీ నెగిటివ్లు అయిపోయినాయి సంతోషం అని చెప్పట్లు కొట్టి వాళ్ళందరూ ఫోటోలు దిగినప్పుడు మనం చూసాం నాలుగు రోజుల క్రితం మూడు రోజుల క్రితం చూసుకున్న నూట యాభై నుంచి నూట ఇరవై నుంచి నూట యాభై కేసులు మళ్ళీ పాజిటివ్ వచ్చాయి ఏమిటా ఈ పాజిటివ్ కేసులు అంటే ఇంత ముందు పాజిటివ్ పాజిటివే నెగిటివ్ అయినా కూడా మళ్ళీ పాజిటివ్ అయ్యాడు ఈ పరిణామాలన్నీ ఒక వైద్యుడిగా మేము చూసినప్పుడు అంటే వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ అ కండిషన్ వేర్ వీ డిడ్ నాట్ ఫైండ్ అన్ ఆన్సర్ టిల్ నౌ దీనికి సమాధానం లేదు సమాధానం లేదు అన్నప్పుడు ఇంట్లో నిప్పు పడ్డప్పుడు మీరు దూకుతారా నిప్పులో అది సో వెన్ యు డోంట్ నో వేర్ ఈస్ ద ఫైర్ నిప్పు ఎక్కడి నుంచి వస్తుందో తెలియనప్పుడు ఆగి చూడాలి నిప్పు తగ్గేంతవరకు అని ఆగాలి అది కూడా మేము ఆగమండి మాకు చెప్పేశారు మాకు వినేసాం మేము బయటికి వెళ్ళిపోతామంటే ఎవరు కాపాడతారు మీ ప్రాణాలు సో అది ప్రజలు అర్థం చేసుకోవాలి మీరు ప్రస్తావించారు సార్ అంటే చైనాలో వచ్చే దాన్ని సెకండ్ ఫేజ్ అంటారా లేకపోతే సెకండ్ స్పైక్ అంటారా అలాగే సౌత్ కొరియాలో కూడా కొన్ని నూట పదహారు కేసుల్లో ఇలాగే పర్సిస్టర్స్ లేకపోతే ఆర్ ఏ ఏసిమ్టమాటిక్ వీళ్ళు ఇంకా నిర్ధారించలేదు బట్ ఇలా అనుకోని వాళ్లలో రావడం అన్నది ఇవన్నీ ఏమిటి వేటికి సూచనలు ఇస్తున్నాయి సార్ ఇప్పుడు ఒకటండి సి దిస్ కరోనా వైరస్ ఈరోజు అమెరికా అధ్యక్షుడు కూడా ఒకటే మాట అన్నాడు ఇట్ ఈస్ ఎ వుహాన్ వైరస్ ఇది కావాలని వదిలేశారు అంటిల్ ప్రూవ్ మనం అదే మాట చెప్తాం ఎందుకంటే మనకు నష్టం కలిగింది కాబట్టి మనం శుభ్రంగా సంతోషంగా ఉన్నప్పుడు మన సమాజంలో ఈ చిచ్చు వచ్చింది కాబట్టి సో ఖచ్చితంగా వీ విల్ నేమ్ ఇట్ అజ్ వుహాన్ వైరస్ ఆ వైరస్ ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి వచ్చింది దానికి మందేమిటి ఎప్పటివరకైతే మీకు తెలీదో మళ్ళీ ఎరప్షన్ ఆఫ్ కేసెస్ వస్తూనే ఉంటాయి నేను ముందు చెప్పా ఇంట్లో నిప్పు ఎక్కడి నుంచి వస్తుందో తెలియనప్పుడు ఫైర్ ఇంజన్ వాడు ఎన్ని బకెట్లు నీళ్ళు వేస్తేనే ఎన్ని ఇంజన్ల నీళ్లు పోస్తేనే సోర్స్ ఆఫ్ ద ప్రాబ్లం తెలియట్లేదు మనకి అది థియరీస్ వస్తున్నాయి మనకి ఈరోజు అధ్యక్షుడు ట్రంప్ చెప్పాడు వుహాన్ వైరస్ మీ దగ్గర నుంచి వచ్చింది అని కుండబద్దలు కొట్టి చెప్పాడు ఈరోజు వరల్డ్ మీడియా అంతా కోడే కూస్తుంది ఈరోజు సో మనం విఆర్ గోయింగ్ వన్ స్టెప్ నియరర్ టు ద సోర్స్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇది మనం అర్థం చేసుకోవాలి సి రోగం తగ్గిపోలేదు రోగం ఉంది మరి ప్రభుత్వం వారి చెప్పారు కదా ప్రభుత్వం వారు ఎందుకు చెప్పారంటే ఎకానమీ అనే బాధ్యత వారి నెత్తి మీద ఉంది కాబట్టి ఆ బాధ్యత కూడా వారు చూసుకోవాలి కాబట్టి ప్రజలు బతకాలి కాబట్టి ప్రజల జేబులో డబ్బులు ఉండాలి కాబట్టి ఒక పెద్దన్న వ్యవహారంగా మంచిగా ఉండండి కొద్దిగా తగ్గుతూ అన్నారు ఆయన ప్రధానమంత్రి ఇంకా అంతే ఈరోజు చూసుకున్నట్టయితే నార్మల్ సండే వాతావరణం ఎలా ఉంటుందో అలా ఉంది సో ఏప్రిల్ ఇరవై తర్వాత ప్రభుత్వం ఏదైతే సడలింపులు ఉండొచ్చు అని చెప్పి ప్రతిపాదించిందో సో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ సడలింపుల్లో వైద్యపరంగా మీకుండే అభ్యంతరాలు ఏ ఏ అంశాల మీద సార్ అంటే స్పెసిఫిక్ పాయింట్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రావెల్ అంటే కొంతమందిని పర్మిట్ చేస్తా ఉన్నారు అలా అలా పాయింట్ల వారీగా చూసుకుంటే మీ కన్సర్న్ ఏరియాస్ ఏంటి సార్ రైట్ ఇప్పుడు యాక్చువల్గా ఒక్క మంచి విషయం ఏంటంటే మేము ట్రైన్లు నడపము బస్సులు నడపము ఫ్లైట్లు నడపమన్నారు అది అది ఇది చాలా ఇంపార్టెంట్ డిసిషన్ అది మాత్రం వీఆర్ నాట్ అపోజింగ్ ఇట్ ఇస్ అ వెరీ గుడ్ డిసిషన్ కానీ ఎప్పుడైతే మీరు లాక్డౌన్ ఎత్తేస్తారో ఒక వర్గాన్ని మీరు వదిలిపెడతారో ఒక బిజినెస్ తెగని మీరు చేసుకోమంటారో వేరే వాళ్ళని ఎందుకు వదిలిపెట్టారు మీరు వాళ్ళని వదిలిపెట్టంగా మమ్మల్ని ఎదుర్కొని వదులుకోపెట్టారని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళు ముందరకు వస్తారు ఇంకా చిన్న చితిగా బిజినెస్ వాళ్ళు వస్తారు అప్పుడు ఏం చేస్తారు అవునండి వాళ్ళని వదిలిపెట్టాం కదా పోనీ ఇక వీళ్ళని కూడా వదిలిపెట్టేస్తే పర్మిషన్ ఇచ్చేయండియా ఇయ్యగలమా పంపించమా తిప్పగలమా ఇంకా లాక్డౌన్ ఎవరికి మీడియాలో బ్రేకింగ్ న్యూస్ ఇయటానికా దేనికండి లాక్డౌన్ ఎవరికండి లాక్డౌన్ ప్రధానమంత్రి ముఖ్యమంత్రికి ఆ లాక్డౌన్ దేనికి పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి ప్రజలు వినపోతే రైట్ ఇప్పుడు కూడా చాలా అంటే నిజంగా మీరు మాట్లాడుతుండగానే కొన్ని దృశ్యాలు చూస్తున్నాం ఏ విధంగా అంటే ప్రజలు నార్మల్ లైఫ్ ఉంటే క్యూలో నిలబడితే కొంచెం క్రమశిక్షణతో ఎలా నిలబడతారో అదే విధంగా కనపడుతుంది కానీ పూర్తిగా ఎవరు కూడా పాటించట్లేదు సో అమెరికా ప్రస్తుతం అవలంబిస్తున్న విధానం ఏ విధంగా ఏ ఎటువైపుకు వెళ్తుందంటారు డాక్టర్ నాగేశ్వర్ గారు అంటే ఇక్కడ పూర్తి లాక్డౌన్ ఇంకా కూడా కట్టడి చేయాలనే దిశగా మీరు మాట్లాడుతారు చాలామంది వైద్యులు అంటున్నారు అక్కడ బహుశా మేము ద్వారాలు కూడా తెరిచేస్తామని చెప్పి ప్రెసిడెంట్ ట్రంప్ అలాంటి సూచనలు ఇస్తున్నారు అంటే కో అంటే ఓపెన్ చేసేసి ఎయిర్లైన్స్కి కూడా అనుమతి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి రైట్ రైట్ నేను ఒక మాట చెప్తాను మేడం భారతదేశంలో నూట ముప్పై మంది జనాభా ఉన్నారండి ట్యాక్స్ కట్టే వాళ్ళ సంఖ్య ఎంత అండి అక్కడే డిసిప్లిన్ తెలిసిపోయింది కదండి మీకు అసలు భారత్లో భారత్లో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కట్టే సంఖ్య ఎంత మీకు హార్డ్లీ తిప్పి తిప్పి కొడితే పది శాతం ఇరవై శాతం బాగా చెప్పుకుంటే ముప్పై శాతం మిగతా వాళ్ళందరూ కట్ట అంటే యూ అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ అబైడింగ్ టు ద ట్యాక్స్ లేక కాదు కట్టకూడదని కట్టలేని వాళ్ళు చాలామంది ఉన్నారు అందరూ కట్టే వాళ్ళు ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి పని ఎందుకండి ఏం పనే ఉండదు కదా సో యూఎస్లో భిన్నమైన పరిస్థితి ఉంది యూఎస్లో ఇది చేయండి అంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వాడు కూడా చేస్తాడు కానీ వాడు ఇండియా ఒక వచ్చేసరికి మళ్ళీ వాడి తోకలన్నీ తిరుగుతూ ఉంటాయి గాల్లో మరి అదే ప్రాబ్లం సి డిసిప్లిన్డ్ పాపులేషన్ని మనం ఇన్ గా ఉన్నప్పుడు డిసిప్లిన్గా మార్చాం మనం ఇట్లా పోకూడదండి ఇంట్లో ఉండండి అని ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాం మనం వాళ్ళు ఇంట్లో ఉన్నారు మన మాట విన్నారు ఇప్పుడు మీరు రిలాక్సేషన్ అంటే డోంట్ కంపేర్ విత్ అమెరికా అమెరికాలో ఏంటంటే క్రమశిక్షణ గల దేశం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అక్కడ మీరు కొద్దిగా వైలేట్ చేసినా కూడా ఎత్తికెళ్ళిపోయి లోపల పెడతారు కార్పొరేటరు ఎమ్మెల్యే అత్త కొడుకు మామ కొడుకు మినిస్టర్ కొడుకు అని చెప్తే తీసి లోపల పెడతారు ఇక్కడ అలా ఉంటుందా ట్రాఫిక్ పోలీసు వాడు ఆపంగానే నా మినిస్టరు నా ఇది అని చెప్తుంటున్నారే సి ప్రాక్టికల్ సిచ్యువేషన్ మాట్లాడుకుందాం మనం సో ఇండిసిప్లిన్ క్రౌడ్ని డిసిప్లిన్లో పెట్టారు రాజకీయ నాయకులు ఇప్పుడు మంచి పని పని చేశారు ఇప్పుడు మళ్ళీ మీరు గేట్లో వదిలిపెడతానంటే అటు సైడు నిప్పు తగ్గలేదు మీరు ఇటు సైడ్ ఒక గేట్లో వదిలిపెడతా అంటున్నారు ఇది ఎటు పోతుంది అని మేము అడుగుతున్నాం వైద్యులుగా సార్ వైద్య పరంగా చూస్తే ఇప్పుడుండే ఇప్పుడు ప్రస్తుతం ఉండే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ సూపర్ స్ప్రెడర్స్ అంటారు వాళ్ళు ఇంకా కూడా మనకి అంటే నిక్షిప్తంగా అంటే ఉన్నారని అనుకోవాలా అవును తప్పకుండా అండి ఇది అంటే దీంట్లో ఏ మొహమాటం చేయకూడదంది దేశానికి ఏదైతే అభద్రత తీసుకొస్తారో దేశానికి ఏదైతే చెడు వేస్తారో వాళ్ళ 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 విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మనం నీళ్లు నమలడం కానీ వాళ్ళని వెనకేసుకోవడం కానీ చేయకూడదు ఈ తబ్లిజీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గనక త్రికరణ శుద్ధిగా వాళ్ళు దేశానికి కనుక సపోర్ట్ చేసినట్టయితే వీళ్ళు ఈ పార్టీకి ఎన్నో కాల్స్ ఇచ్చారు ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రి కానీ ఎవరైనా ఎంతమంది వచ్చి బయటకు సరెండర్ అయ్యారండి ఈరోజు మన ఓల్డ్ సిటీ కూడా చూసుకున్నట్టయితే ఎన్ని కేసులు బయటపడుతున్నాయి ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఈ వాళ్ళ మత పెద్దలు కూడా చెప్తున్నారే మన భారతదేశంలో ఉన్న మత పెద్దలు కూడా చెప్తున్నారు మొహమ్మదీయులు చాలామంది సెలబ్రిటీస్ కూడా చెప్తున్నారు ఇలా చేయకండి పోలీసు వాళ్ళకి సహకరించండి వైద్య వృత్తితో సహకరించండి అని మరి వాళ్ళ ఇంటెన్షన్స్ ఏమిటి వాళ్ళు దాక్కుంటుంటే వాడు నువ్వు లాక్డౌన్ ఓపెన్ చేస్తావు ఇరవై రోజుల తర్వాత వాడు బయటకు వస్తాడు ఏం చేస్తావు నువ్వు వాట్ వీ కెన్ డూ అట్ దట్ టైం గుర్తుపట్టడం కష్టం అయిపోతుంది నేను అందుకనే చెప్తున్నాను యు హ్యావ్ నాట్ ట్రేస్డ్ ఆల్ ద కేసెస్ మీరు టెస్టింగ్ పెంచుకోలేదు మీరు ట్రేసింగ్ కంప్లీట్ చేయలేదు నక్కి ఉన్నవాణ్ణి దాక్కున్న బయటికి లాగలేదు ఇవన్నీ చేయకుండా గేట్లిప్పుతారంటే ఏమిటి అన్నం పెట్టకుండా మీరు ఆవులకి లిప్పి అన్నాని కోసం పెడుతున్నట్టు అనమాట ఒక గోశాలలో ఏం భోజనం గడ్డి పెట్టకుండా ఒకసారి వదిలిపెడితే గుంపు గుంపుగా పడతాయి అవి పాపం ఏం చేస్తాయి అవి సేమ్ థింగ్ రేపబ్లిక్ లో కూడా అదే జరుగుతుంది చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ లాక్డౌన్ సవరణ అఫ్ కోర్స్ ఎకానమీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దేశానికి మనం ఒక లెవెల్లో ఉన్నాం బయట పడతాం అనుకున్నప్పుడు ఈ తబ్లిజీగా చేసిన వాళ్ళు చేసిన తప్పుకి దేశం అంతా అనుభవించింది ఇప్పుడు మనం చాలా గట్టిగా మాట్లాడుకుంటున్నాము వాళ్ళని అనగదొక్కాలని చూస్తున్నాము మొన్న మొన్న మురదా మో మొయినాబాద్లోనో ఎక్కడో అటాక్ చేయడం జరిగింది పట్టుకోవడానికి వెళ్ళి వైద్యం కోసం పరీక్షల కోసం వెళ్తే అటాక్ చేస్తున్న ఈ రోజుల్లో మన పక్కన కనపడుతుంటే లాక్డౌన్ తీసేస్తానంటే ఏ సంకేతాలు ఇస్తున్నట్టు మనం ప్రజలకి రైట్ సో పరిస్థితి ఇంకా కూడా అయితే అదుపులోకి రాలేదు చాలా ఆందోళనకరంగా ఉందంటున్నారు సో ఇప్పుడు ఏ రాష్ట్రాల మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది దేశవ్యాప్తంగా అని మీరు ఫీల్ అవుతున్నారు డాక్టర్ నాగేశ్వర్ గారు మహారాష్ట్రలో పరిస్థితి అలాగే తమిళనాడులో చాలా ఆందోళనకర నంబర్స్ చూస్తున్నాం కాబట్టి ఎస్ 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 అండి ఎస్ మహారాష్ట్ర ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ అండి ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ ఏమి అంత సేఫ్ కూడా అనుకోవటానికి వీలు లేదు ఎందుకంటే అక్కడే ముసలం పుట్టింది కాబట్టి సో ఢిల్లీ మహారాష్ట్ర ఈవెన్ తెలంగాణ ఆల్సో వీ హ్యావ్ టు నేమ్ ఇట్ అండి తెలంగాణ ఆల్సో జల్లడి అవసరం ఉందండి నా దగ్గరకు హాస్పిటల్ వస్తేనే నువ్వు రక్తం ఇస్తేనే నీ శాంపుల్ తీసుకుంటేనే పాజిటివ్ అని చెప్పడానికి వీలు లేదు జల్లడి బట్టి వాళ్ళని బయటికి తీయాలి వాళ్ళని ట్రెస్ట్ చేయాలి వాళ్ళని బాగా చేసుకోవాలి ఎందుకంటే అందరూ మనవాళ్ళు కాబట్టి మనం అందరినీ కాపాడుకోవాలి అండ్ ఫైనలీ డాక్టర్ నాగేశ్వర్ గారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి అమెరికా అంటే ఫండింగ్ విత్డ్రా చేయడం అనేది విడ్రా చేస్తాం అండం ఎంతవరకు అది ప్రపంచ పరిణామాలపై దృష్టి దాని వల్ల ప్రభావం పడుతుంది అంటారు ఖచ్చితంగా దాంట్లో ప్రభావం ఉంటుందండి అంటే అమెరికా వాళ్ళు తీసుకున్న నిర్ణయం తప్పు చెప్పడానికి మనకేం అధికారం లేదు ఎందుకనంటే కోట్ల కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చారు డబ్ల్యూహెచ్ఓకి కార్యక్రమాలు చేయడానికి ఆ కోట్ల కోట్ల రూపాయలు తీసుకొని ఈరోజు అమెరికా ఏ అయితే ఉందో దానికి డబ్ల్యూహెచ్ఓ కారణం అని చాలా కుండబద్దలు కొట్టి చెప్తున్నారు విత్ ఎవిడెన్స్ మాట్లాడుతున్నారు కాబట్టి ట్రంప్ తీసుకున్న నిర్ణయం డబ్ల్యూహెచ్ఓకి ఏదైతే నిలిపిస్తున్నాడో అఫ్కోర్స్ వైద్యుడు లాగా నేను బాధపడతాను అయ్యో డబ్బు ఆగిపోయిందే సర్వీస్ ఆగిపోయిందని కానీ ఆ దేశం కుమిలిపోయింది ఈరోజు సో తప్పకుండా దీని ఒక ఆలోచన చేసి ఈ నిర్ణయాన్ని కొద్దిగా డిలే చేసుకున్న తర్వాత అమెరికా యాక్షన్ తీసుకుంటే అది ప్రజానికానికి బాగా ఉపయోగపడుతుందండి సో డాక్టర్ నాగేశ్వర్ గారు ప్రస్తుతం అయితే మన దేశ పరిస్థితులు ఇల్లు చక్కబెట్టుకోవాల్సిన సమయం కాబట్టి ఇది ప్రజలు ఇంకా కూడా అప్రమత్తంగా మరింత అలర్ట్నెస్ తోటి వ్యవహరించాలి లాక్డౌన్ని ఇంకా కట్టుదిట్టంగా పాటించాలంటారు అయితే నేను ఒకటే చెప్తున్నానండి టూ డేస్ ముందర అనౌన్స్ చేయండి వారం రోజులు లాక్డౌన్ చేయండి ఒక్కడు బయటికి రాకుండా చెప్పమనండి సెవెన్ డేస్ చేయండి విల్ బ్రేక్ ద చైన్ సెవెన్ డేస్ ఎవడు రోడ్డు మీద పోకుండా కనపడే పరిస్థితి కానీ లేదు కదా అందరూ తిరుగుతూనే ఉన్నారు మా బాధ అది రైట్ సార్ చాలా ఓపెన్గా చాలా ఫ్రాంక్గా కుండబాధలు కొట్టి మాట్లాడారు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ గారు ధన్యవాదాలు ఈరోజు టెన్టీవీ స్పాట్లైట్లో పాల్గొనేందుకు నమస్కారం సార్